పార్లమెంట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలమని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక చిన్నపాటి అనుభవం ఎలా ఉందంటే, ప్రఖ్యాత కవి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ జావేద్ అఖ్తర్ ఇక్ మొహరేకా సఫర్ అని చెప్పి ఒక కవిత్వం రాశారు. ఆ కవిత్వంలో తను చెప్పేది, ఒక చిన్నపాటి పావు అత్యంత తక్కువ విలువ కలిగిన ఒక చిన్నపాటి భటుడు, ఒక పావు జీవితాన్ని చూస్తూ ఉంటే కనిపించినంత మేరకు గళ్లతో ఉన్న సరిహద్దు. ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడినిది ముందుకెళ్ళాలి అంటే ఎటు చూసినా నయవంచకులు, ఎటు చూసినా రక్తపిపాసులు దెబ్బ కొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మెలగాలి అని ఆ పావు తెలుసుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే నయవంచకులను దాటుకొని ఈ చిన్నపాటి పావుని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ప్రమాదం అడుగు ముందుకేయనివల, కానీ అన్నిటినీ దాటుకొని ఆ పావు, ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడిని దాటుకుంటూ వెళ్ళి